నమస్తే, నేను మీ ఆగ్ల శ్రీనివాస్ రెడ్డి. మీరు చూసింది టీఎస్ 24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతీక. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట జరుగుతున్న చిదంబర రహస్యం వెనుక ఉన్న కోణాలని ఒక్కసారి స్పృశించే ప్రయత్నం చేద్దాం, సమాజానికి తెలియాల్సినటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవంగా ఏం జరిగింది? చాలామంది రాజకీయ నాయకులు చర్యకు ప్రతిచర్య అంటున్నారు, మేధావులు మాత్రం ఇది దేశం సిగ్గుపడే పరిస్థితి అంటున్నారు. అసలు ఇందులో వాస్తవం ఏంటి ఒకసారి మనం ఆలోచిద్దాం. చర్యకు ప్రతిచర్య అంటున్నారు, ఇది రాజకీయ కుట్ర అంటున్నారు. నిజంగా రాజకీయ కుట్ర దాగి ఉందా అంటే ముమ్మటికి దాగి లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో హోంశాఖ పనిచేసినటువంటి అమిత్ షా తన రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించిన కేసులో తను కోర్టుకెళ్ళి అరెస్ట్ అయి నిర్దోషిగా బయటపడడం జరిగింది. దీనిలో దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకే కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్ర హోంశాఖ మంత్రి తనకు తను అరెస్ట్ కాలే, అలాంటి సంఘటనలు అరెస్ట్ చేయలేదు కూడా. అయినా కూడా అమిత్ షా గారు వెళ్ళడం జరిగింది, నిర్దోషిగా బయటకు రావడం జరిగింది. ఇది ఒక భాగం. కానీ దీన్ని అటాచ్ చేస్తూ దీన్ని పోలుస్తూ చిదంబరం అరెస్ట్ రాజకీయ కుట్ర అంటే మాత్రం ఇది కుదరదు. ఎందుకంటే ఇది వెనకటి రోజులు కాదు, యావత్ దేశం మొత్తం ఆలోచిస్తుంది, మేధావి వర్గం అంతా చూస్తుంది. చిదంబరం అరెస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరువుపోయే పరిస్థితి. ఇప్పటికీ భారతదేశంలో అవినీతి జరుగుతుంది, దానికి సాక్ష్యం ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అరెస్టే అనేది ఇది దేశ పరువు సంబంధించింది, రాజకీయంలో ఉన్నటువంటి అవినీతికి సంబంధించింది. ఒకప్పుడు రాజకీయం అంటే తెల్ల బట్టలు వేసుకొని ఎంత స్వచ్ఛంగా అంటే ప్రజల కోసం సర్వస్వాన్ని పోగొట్టుకొని ప్రజాసేవలో చనిపోయేవారు. ఈరోజు రాజకీయం వ్యాపారంగా మారింది అనే ఒక పరిస్థితి చూపిస్తుంది. ఇదే వాస్తవం అనే స్థాయికి వచ్చింది. నిజంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చట్టం చెప్పాలి, కానీ కాంగ్రెస్ చెప్పింది ఒకప్పుడు. ఎందుకంటే అట్లాంటి సందర్భాలే. ఇదే రోజు కోర్టుల ద్వారా సిబిఐ అరెస్ట్ చేస్తే మాత్రం ఇది కక్షపూరితం అంటున్నారు. నిజంగా నాకు కాంగ్రెస్ మీద సొంతగా ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ ఈరోజు కాంగ్రెస్ సిగ్గుపడాలి. భారతదేశ పరువు తీస్తున్నటువంటి నాయకులని అరెస్ట్ చేస్తే ముందుగా నిలబడాలి, పార్టీలకు అతీతంగా స్పందించాలి. ఒక కేంద్ర మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వస్తే నాకేం తెలియదు అని నిస్సిగ్గా చెప్పడాన్ని ప్రశ్నించాలి. అంతేగాని మా నాయకుడు తప్పు చేయలేదు, ఆయన గొప్ప నాయకుడు అని భజన చేస్తూ ఆయన నిర్దోషత్వాన్ని కోర్టులు ప్రకటించాల్సింది, పార్టీలు ప్రకటించడానికి సిగ్గుపడాలి. నిజంగా మీ నాయకుడు అవినీతిలో పాలు పంచుకోకపోతే, కొడుకు మీద ప్రేమతో ధృతరాష్ట్ర సంతకాలు చేయకపోతే కోర్టు వెల్లడిస్తుంది. కోర్టు చెప్తుంది చిదంబరం నిర్దోషి అని. మీరెవరండి చెప్పడానికి? అయినా అతను చేసింది చిన్న తప్పు, దేశం పరువుపోయే పరిస్థితి, అది వదిలేసి మా నాయకుడు మంచి అని చెప్పడానికి సిగ్గుపడాలా? అది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా, తప్పు చేసినోడు ఎవడైనా కోర్టుల ముందు శిక్షించబడాల్సిందే. రాజకీయ కోణంలో ఉంటాం, రాజకీయ సేవ చేద్దామంటాం, కానీ ఆర్థిక నేరాలు చేస్తామా? ఆర్థిక నేరాలను ఎంకరేజ్ చేద్దామా? ఇంకా ఈ రోజులలో కూడా ఇప్పటి వరకు 73 భారత స్వతంత్రంలో ఎప్పుడైనా ఏ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ పార్టీ ఆహ్వానించిందా? ఆహ్వానించలేదు. కాబట్టే చిన్న గల్లీ స్థాయి నాయకుల నుంచి ఢిల్లీ స్థాయి నాయకుల దాకా ప్రజల సొమ్మును పందికొక్కులాక తింటున్నారు, ప్రజల రక్త మాంసాన్ని కార్లల్లో ఏసీలల్లో వేసుకొని అనుభవిస్తున్నారు, వాళ్ళ చెమట చుక్కల్ని వీళ్ళు ఆనంద బాష్పావులుగా ఆనందిస్తున్నారు. ఇక నుంచి ఈ వ్యవస్థ మారాలి అంటే ఆర్థిక నేరం చేసిన ఎవడైనా సరే శిక్షించబడాల్సిందే. శిక్షించబడినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి నాయకులే కాదు, ఇంకా చాలామంది సిద్ధు లాంటి నాయకులు, చాలామంది అభియోగాలు అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అరెస్ట్ కావాలా? కోర్టుల గౌరవం పెరగాల,
నెక్స్ట్ వచ్చే జనరేషన్ రాజకీయాల్లో ఉండాలంటే సేవనే అనే ఆప్షన్ కనిపించాలి. లేదు, మేము కోట్లు సంపాదిస్తాం, ఫార్చునర్లు, బెంజీలు వేసుకొని తిరుగుతాం, నా కొడుకులు, నా కూతుర్లు, నా మనుమనులు కూర్చొని తిన్న సంపాదించినంత ఆస్తి ఇస్తా అంటే కుదరదు. విఐపి వ్యవస్థ రద్దవాల మాటలలో కాదు. కనుక చిదంబరం అనేది, అరెస్ట్ అనేది ముమ్మాటికి అది న్యాయమా అన్యాయమా కోర్టు డిసైడ్ చేయాలి. అంతకన్నా ముందే కోర్టుల రంగులు వేసుకొని అన్యాయం అని చెప్పడం దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. ఏదైనా కోర్టులు డిసైడ్ చేస్తాయి, మీరెవరండి డిసైడ్ చేయడానికి? సో ఈ అమిత్ షా అనే వ్యక్తి, చిదంబరం అనే వ్యక్తి, ఇది రాజకీయ కోణమే ఉండొచ్చు, అది రాజకీయమా కాదా భారతదేశంలో అత్యమైన న్యాయస్థానం డిసైడ్ చేస్తుంది, వాళ్ళని నిర్ణయిస్తారు. ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రావాలా, అవినీతి మీద ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే, అవినీతి చేయాలంటే భయపడాల్సిందే. అలాంటి పరిస్థితి కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ అస్సలు సహించదు. ఇప్పటికైనా చాలామంది నాయకులు మీ రాజకీయం మీ ఫ్యాషన్ అయితే ముందుగా మీరు ఫాలో అవ్వాల్సింది, పాటించాల్సింది అవినీతి రహిత భారతం అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి. భారతదేశ అభ్యున్నత కోసం పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు అవినీతి అనే వ్యవస్థను కుకటివేలతో పీకేసే ప్రయత్నం చేయాలి. అది మీ నుంచే జరగాలి. తప్పెవరు చేసినా సరే, సొంత తల్లి అయినా సొంత తండ్రి అయినా రాజకీయాల్లో ఉన్నప్పుడు శిక్షించాల్సిన పరిస్థితి రాగలిగినప్పుడే రాజకీయ ముఖచిత్రం మారుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. చూస్తూనే ఉండండి. నేను మీ ఆకృష్ణ రెడ్డి, స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.